క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియమాత పూజిత మాసం అక్టోబర్లో ఈనాటి ధ్యానాంశము మరియ నిష్కలంక మాత. మరియమాతను గురించి కథోలికులు విశ్వసించే వేద సత్యాలలో నిష్కలంక మాత, ఉద్దాపిత మాత అనేవి చెప్పుకోదగినవి. ఈ రెండును కథోలిక విశ్వాస జీవితానికి విస్మరించలేనివిగా కూడాను చెప్పుకోవచ్చును. ఎందుకంటే సుమారు 2000 సంవత్సరాల క్రైస్తవ మత చరిత్రలో జగద్గురువులచే పలుమార్లు విశ్వాస సత్యాలుగా ప్రకటింపబడిన ప్రత్యేకత ఈ రెండింటికి మాత్రమే ఉంది. మొదటిది మరియమాత జీవిత ఆరంభ దశను, రెండవది ఆ తల్లి యొక్క ముగింపు జీవితమును సూచిస్తూ ఉన్నాయి. అనగా మొదటిది ఆ తల్లి యొక్క జన్మముతో ముడిపడి ఉండగా, రెండవది ఆ తల్లి యొక్క జీవిత ముగింపు పరలోక ప్రవేశానికి సంబంధించినవిగా ఉంటూ ఉన్నాయి. పై రెండు విశ్వాస సత్యాలు కూడా మన జీవిత ఆరంభాన్ని అంత్యాన్ని సూచిస్తూ ఉన్నాయి. దేవుని అనుగ్రహము ప్రతి క్రైస్తవుని జన్మముతో ప్రారంభమై అతని మరణము స్వర్గప్రాప్తితో పరిపూర్ణమవుతూ ఉంది. మనిషి జీవితంలో ఈ విశ్వాస సత్యాలు మామూలు నమ్మకాలు కావు. ఇవి మనిషి జీవిత పరమార్థాన్ని సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు సత్యాలను గొప్ప పండుగలుగా, మహోత్సవాలుగా కొనియాడుతూ ఉన్నాము. ముందుగా నిష్కలంక మాత అనే విశ్వాస సత్యాన్ని గురించి, అందుకు గల భావాలను గురించి పరిశీలన చేద్దాం. మొదటిగా విశ్వాస సత్య ప్రకటన. సర్వశక్తి గల సర్వేశ్వరుని కృపానుగ్రహము వలనను మానవాళి రక్షకుడు యేసుక్రీస్తుని ప్రాయశ్చిత్తము వలనను పరిశుద్ధ కన్య మరియా తన పుట్టుక ప్రారంభము నుండి జన్మ పాపము లేక కాపాడబడింది అనే సత్యాన్ని దేవుడు ఎరుకుపరిచారని, విశ్వాసులందరూ దీనిని గట్టి నమ్మకముతో విశ్వసించాలని మన దేవుడైన యేసుక్రీస్తు, అపోస్తులైన పునీత పేతురు, పౌలుల వారసత్వములో మేము అధికారపూర్వకముగా ప్రకటన చేయించున్నాము. 9వ భక్తినాథ పాపు గారు డిసెంబర్ 8వ తారీఖు 1854 సంవత్సరములో ప్రకటించి ఉన్నారు. ఈ ప్రకటనలోని ముఖ్య అంశము మరియమాత జన్మ పాపము లేక కాపాడబడింది అని అనటమే. ఆది తల్లిదండ్రులు దేవుని ఆనతిని వ్యతిరేకించి పాపము చేశారు, అందువల్ల దేవుని కృపావరమును కోల్పోయారు. వారు చేసిన పాపానికి శిక్ష వారికే పరిమితము కాలేదు. మొదట్లో తప్పు మొత్తానికంతా ముప్పు అన్నట్లు వారు ఆదిలో చేసిన పాపము పర్యవసానము తరతరాల వారికి కొనసాగుతూనే ఉంది. ప్రతి శిశువు తల్లి గర్భములోనే ఆది తల్లిదండ్రుల పాపములో భాగస్వామి అవుతూ ఉంది. ఆ శిశువు ఈ లోకములో ప్రవేశించేటప్పుడు దేవుని కృప లేకుండా పుడుతూ ఉంది. కాబట్టి క్రీస్తునాథుని యొక్క ప్రక్షాళనను మానవాళికి కలుగజేసే బాప్తిస్మము వలననే జన్మ పాపము తొలగిపోతూ ఉంది. ఆ శిశువు దైవ కృపను పొంది దేవుని బిడ్డగా మారుతూ ఉంది. ఈ విధమైన పాపపు సంఖ్యల నుండి మరియమాత మాత్రమే మినహాయింపు పొందింది. ఆమె తల్లి గర్భములో జీవం పోసుకున్నప్పటి నుండే జన్మ దోషము లేకుండా కాపాడబడింది. జన్మ పాపము లేకుండా రక్షించబడింది. జన్మ పాపమే అన్ని పాపాలకు పునాది నాంది. కాబట్టి మరియ తల్లికి జన్మ పాపము సంక్రమించినందువల్ల మరే ఇతర పాపాలు కూడాను ఆ తల్లికి సోకలేదు. మరియమాత ఎలాంటి పాపము లేక జీవించటము అనేది ఆ తల్లికి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యేక వరము. తన కుమారునికి తల్లి కాబోతుంది కాబట్టి ఆ తల్లికి తండ్రి దేవుడిచ్చిన ప్రేమ కానుక. ఈ విశ్వాస సత్యానికి, మన క్రైస్తవ విశ్వాస జీవితానికి పునాదులైన పరిశుద్ధ గ్రంథములు, అలాగే
పితృపాదుల యొక్క పారంపర్య బోధనలలో ఉన్నటువంటి ఆధారాలను తదుపరి పరిశీలించుదాం.